ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే, రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్ మీరొచ్చే పోయింది సార్. ఎప్పుడు వచ్చింది? గంటలు నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా అక్కర్లేదనుకోండి. ఆపై ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు, పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు? సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమీ అర్థం కావట్లేదు. అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమైనా చిన్న రాయిసిరా అంతే. అబ్బా బలేవాడు సార్. సార్ మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా, నేనే. ఏంటి అలాగే? ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమన్నా సార్? నేను ఇంటికి వెళ్తున్నాను, ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు పదవయ్యే మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ, అదే ఫోను. పదండి సార్. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్.